గత పదేళ్లు ఖమ్మం రాజకీయాల్లో చక్రం తిప్పిన పువ్వాడ అజయ్ గత ఎన్నికల్లో ఓడిపోయారు ఈ సందర్భంలో హస్తం క్లీన్ స్వీప్ చేయడంతో ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డగా మారిపోయింది దీంతో పువ్వాడ సైలెంట్ అయిపోయారు ఈ క్రమంలోనే ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభంజనం ముందు కారు పరిగెత్తడం కష్టమేనని పసిగట్టిన అజయ్ ఖమ్మం టు హైదరాబాద్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ రిపీట్ ఖమ్మం టు హైదరాబాద్ పొలిటికల్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడుతున్నారట గులాబీ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కీలక నియోజకవర్గంలో గులాబీ జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు దీంతో పువ్వాడ అజీ పొలిటికల్ జర్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో స్థాన చలనం కామన్ నియోజకవర్గం రిజర్వ్ అయినప్పుడు లేదా పునర్విభజన జరిగినప్పుడు వారసుల కోసము పక్కా నియోజకవర్గానికి లేదా జిల్లాలోని ఇంకో స్థానం నుంచి పోటీ చేస్తారు కానీ ఈ మాజీ మంత్రి మాత్రం ఏకంగా ఆ ఘటన ఉన్న ఖమ్మం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గానికి రావాలని కోరుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ మాజీ మంత్రి పార్టీ పెద్దలకు తన మనసులోని మాట చెప్పేశారని కూడా టాక్ వినిపిస్తోంది దీంతో ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం మీద పువ్వాడ నజర్ పెట్టినట్లు తెలుస్తోంది ఇటీవలే బీఆర్ఎస్ నుంచి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అధికార కాంగ్రెస్ లోకి వెళ్లడంతో గులాబీ పార్టీలో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలోనే షేర్లింగంపల్లిపై పువ్వాడ కన్నేసినట్టు తెలుస్తోంది అదే సామాజిక వర్గానికి చెందిన పువ్వాడ అజయ్ షేర్లింగంపల్లి పై ఫోకస్ పెట్టినట్టు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది మొన్న ఖమ్మంలో కాంగ్రెస్ గాలి వీయడంతో ఓటమి పాలైన కుమార్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఖర్చు వేయడానికి షేర్లింగంపల్లి సేఫ్ అని ఆయన భావిస్తున్నారట ఈ నియోజకవర్గం ఆయన కమ్యూనిటీకి సంబంధించిన ఖమ్మ ఓటు బ్యాంకు పెద్ద ఎత్తున ఉండటం సెటిలర్స్ మెజారిటీ ఉన్న నియోజకవర్గం కావడం కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారట తాను సెటిలర్ కాకపోయినా తనకు అన్ని విధాలుగా వారి నుంచి మంచి మద్దతు వస్తుందని ఆయన నమ్ముతున్నారట దీంతో పాటు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అరకిపూడి గాంధీ పార్టీ మారడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పువ్వాడ భావిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాలో ఆయన ఉన్నారట మరోవైపు ఖమ్మంలో గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండటం వీటన్నిటితో పాటు హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు మంచి పట్టుండడం కూడా ఆయనకు కలిసొచ్చే అంశాలని అనుకుంటున్నారట తన మనసులో మాటను ఇప్పటికే అధిష్టానం చెవిలో వేశారన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పెద్దలు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది మరి పువ్వాడు అజయ్ ఖమ్మం కు గుడ్ బై చెప్తారా గ్రేటర్ కి షిఫ్ట్ అవుతారా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి